అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 5వ అధ్యాయం 54వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నారు ఏంటి అంటే, ముస్లింలో కొంతమంది మరి అన్నీ తెలిసి కూడా ఖురాన్ హదీసుల గురించి ఇస్లాం గురించి తెలిసి కూడా నమాజులు చేయకుండా, మరి ఖురాన్ చదవకుండా, మరి ఇష్టం వచ్చినట్లు అనేక రకాల చెడు అలవాట్లు కలిగి కూడా కొంతమంది జీవిస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా 5వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు ఏమని, ఓ విశ్వాసులారా, మీలో ఎవరైనా తమ ధర్మం నుంచి తిరిగిపోతే పోవచ్చు, అల్లా త్వరలోనే మరో జాతి వారిని తీసుకువస్తాడు, అల్లా వారిని ప్రేమిస్తాడు, వారు కూడా అల్లాను ప్రేమిస్తారు, వాళ్ళు విశ్వాసుల పట్ల మృదు స్వభావం కలిగి ఉంటారు, అవిశ్వాసుల పట్ల కఠినంగా ఉంటారు, వారు అల్లా మార్గంలో పోరాడతారు, ఎవరైతే నిందిస్తూ ఉంటారో ఆ నిందించే వారి మాటలు వారు పట్టించుకోరు. ఇది అల్లా యొక్క అనుగ్రహం, ఆయన తాను కోరిన వారికి దీన్ని ప్రసాదిస్తాడు. అల్లా విస్తృతి గలవాడు, జ్ఞాన సంపన్నుడు. ఖురాన్లో 5వ అధ్యాయంలోని 54వ వాక్యం ఇది.